పల్సాక్సిమీటర్ ప్రతి ఒక్క వాలంటీర్కి మేము అందులో అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి ఒక్క రోజు కరోనా పేషెంట్ ఇంటింటికి వెళ్ళి హోమ్ ఐసోలేషన్ ఉన్న పేషెంట్లకు అందరికీ మనము వాళ్ళకి పోయి పల్సాక్సిమీటర్ చెక్ చేసి వాళ్ళకి ఎంత ఉంది, శాచురేషన్ ఎంత ఉంది, ఇమ్మీడియట్గా డాక్టర్ అక్కడ ఉన్న కన్సల్ట్ డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళని నోట్ చేసుకోవడం, తర్వాత వాళ్ళకి ఏ విధమైన మెడిసిన్స్ కావాలో మొత్తము మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మౌత్ మాస్క్లు ఇవ్వడం, తర్వాత ఒక హ్యాండ్ వాష్ శానిటైజర్ ఇవ్వడం, తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, తర్వాత విటమిన్ సి ట్యాబ్లెట్ కానీ, జింకోవిట్ కానీ, విటమిన్ డి ట్యాబ్లెట్స్ కానీ అన్నీ అందుబాటులో ఒక కిట్ ద్వారా ఇచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పేద ప్రజలకు, ఎవరైతే పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకందరికీ ఇంటింటికి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అది కూడా తప్పు దొరకదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇక్కడ ఉన్న కరోనా సపోర్ట్ చేయండి, ఫలాలు ఇవ్వండి, అంతేగాని దీన్ని కూడా రాజకీయం చేయాలనేది మీ కిట్ లో రామకృష్ణ గారికి ఏదో వెళితే వచ్చింది అంటున్నారు, ఒకసారి వినండి అదేంటో ప్లీజ్. రామకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఆ కిట్ లో మీకు వచ్చినట్టు ఉన్నాయన్న గౌరవ శాసనసభ్యులు కాబట్టి మీకు వచ్చి ఉంటది, ఐసోలేషన్ లో ఉంటే బయటికి ఎవరికి రాకలేదు. నేను చెప్పేది అది నేను చెప్పేది మీకు, అంటే నేనేదో మిమ్మల్ని బ్లేమ్ చేసి ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టాలి అట్లాంటి ఆలోచన కూడా లేదు. మీరు నిజం తెలుసుకుంటానంటే మీకు నలుగురు ఐదుగురికి ఫోన్ లో ఇప్పుడే స్పీకర్ ఇస్తాను కనీసం వాళ్ళు, అంటే నేనేం తప్పు పడతలా. నేనేమంటున్నానంటే ఇది ఒక ఒక పెద్ద కెలామిటీ, కెలామిటీ. దీన్ని మీరు ఏం చేస్తున్నారంటే ఇది బ్రహ్మానంగా చేశారని చెప్పుకునే ప్రక్రియ తప్పు అంటున్నారు. అది జరగటం లేదు గ్రౌండ్ లో. మేము బాగా చేసే ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి, దానిలో ఉన్న లోపాలు చెబుతాం తప్పించారు. ఇప్పుడు వారు శ్రీలంకరావు డాక్టర్ గారు కొమ్మని చెప్పారు 100 రూపాయలకు ఆక్సిమీటర్ అన్నారు. విజయవాడలో వారికే చాలా మంది పరిచయం ఉంది, అక్కడ కూర్చుని ఒక 2 ఫోన్లు చేయమనండి ఆక్సిమీటర్ కొన్న వాళ్ళకి 500కి ఎవరికైనా ఎమ్మెర్యేమో తెలుస్తుంది. అంటే నేను అనేది రియాలిటీ. అది అలాగే ఇప్పుడు ఆ కిట్ ఐసోలేషన్ లో ఉన్న వారికి కిట్ వెళ్తుంది అని అన్నారు. ఒక 4-5 ఐసోలేషన్ లో ఉన్న వారు ఎవరో ఉంటారు కదా, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారు డాక్టర్ గారి దగ్గర లిస్ట్ ఉంటుంది, వచ్చిందో లేదో అడగండి. అంటే నేను చెప్పేది లేదో ప్రభుత్వాన్ని ఎన్ని పల్సాక్సిమీటర్ పంచాను మా కోడుమూరు నియోజకవర్గంలో, మీరు ఆ విధంగా చెప్పొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారు, ఆ నిధులన్నీ కేంద్ర నిధులు. మా డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ప్రధానమంత్రి గారు బొమ్మ ఎందుకు లేదు? మీ డబ్బుల ఈ నిధులన్నీ కేంద్రం నుంచి చేస్తే మీ బొమ్మ వేసుకుని మా ముఖ్యమంత్రి ప్రచారం చేస్తారంటే ఇది ప్రధానమంత్రి మోడీ.